తెలంగాణకు స్టాన్ఫోర్డ్ వర్సిటీ చేయూత, జోయిటిస్ కంపెనీతో ప్రభుత్వం అగ్రిమెంట్. అర్హులందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, రూల్స్ పై ఉత్తమ్ నేతృత్వంలో కమిటీ భేటీ. గరిష్టంగా జల విద్యుత్ ఉత్పత్తి చేయాలే, బొగ్గు నిల్వల్ని స్టాక్ లో పెట్టాలన్న భట్టి. కేటీఆర్ ని రేవంత్ జైల్లో వేస్తారనుకుంటున్నా, బీఆర్ఎస్ అవినీతి అందరికీ తెలుసన్న బండి. సుంకిశాలలో 75 కోట్ల నష్టమన్న కేటీఆర్, హామీలపై సర్కార్ మొద్దు నిద్ర అన్న హరీష్. రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి, టీడీపీని బలోపేతం చేస్తామన్న బాబు. వయనాడ్ విలయాన్ని చూసిన మోదీ, బాధితులకు ఓదార్పు, కేరళకు సాయం. బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తోందన్న ఖర్గే, అన్ని పార్టీలు అభిప్రాయాలు చెప్పాలన్న మాయ. బంగ్లాలో మళ్లీ రచ్చ, సుప్రీంకోర్టు టార్గెట్, రాజీనామాకు చీఫ్ జస్టిస్ అంగీకారం. వినేష్ కు బ్రాంచ్ మెడల్పై ఉత్కంఠ, కాసేపట్లో ఆర్బిట్రేషన్ కోర్టు నిర్ణయం. న్యూస్ ఎంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో క్యాపబిలిటీ సెంటర్ విస్తరణకు ముందుకొచ్చింది ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జోయిటిస్. సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపింది. తెలంగాణ అభివృద్దిలో తాము భాగస్వామ్యం అవుతామని ప్రకటించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు. అమెరికాలో పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి టీం. రాష్ట్రంలో అవకాశాలను పారిశ్రామిక దిగ్గజాలకు వివరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. హెల్త్ కేర్లో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ది అంశాలపై స్టాన్ఫోర్డ్ వర్సిటీ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో చర్చించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం ఆహ్వానించింది. తెలంగాణలో స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ను ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై సమావేశంలో చర్చలు జరిగాయి. స్టాన్ఫోర్డ్ ఆధ్వర్యంలో జరిగే బయోడిజైన్ ఆవిష్కరణలను రాష్ట్రంలో అకాడమిక్, హెల్త్ కేర్ విభాగాలకు అనుసంధానం చేయాలన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రభుత్వానికి తగిన సహకారం అందిస్తామన్నారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోని బయోడిజైన్ విభాగం అధిపతులు డాక్టర్ అనురాగ్ మైరాల్, డాక్టర్ జోష్ మాకోవర్ తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ అందించారు. వైద్య పరికరాల విద్య, కొత్త ఆవిష్కరణలకు తమ మద్దతు ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేశారు. స్టాన్ఫోర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీతో భాగస్వామ్యం పంచుకోవడం తెలంగాణ యువత భవితకు కొత్త బాటలు వేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే దేశంలో పరిశ్రమలు, కొత్త ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ లాంటి ప్రపంచ స్థాయి విభాగాలు కలిసి వస్తే స్కిల్ డెవలప్మెంట్ లో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్నారు సీఎం రేవంత్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యం ఒక్క తెలంగాణ వృద్ధికే కాకుండా యావత్ ప్రపంచానికి హెల్త్ కేర్ రంగంలో కీలకంగా నిలుస్తుందన్నారు. మరోవైపు స్టాన్ఫోర్డ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏర్పాటయ్యే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీల లక్ష్యం నెరవేరుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ పరిశ్రమల వృద్ధికి మరో ముందడుగు పడుతుందని చెప్పారు. మరోవైపు వరల్డ్లోనే ప్రఖ్యాత జంతు ఆరోగ్య సంస్థ జోయిటిస్ కంపెనీ హైదరాబాద్లో క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు అగ్రిమెంట్ చేసుకుంది. సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. రాష్ట్రంలో పెట్టుబడులపై జోయిటిస్ కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చలు సక్సెస్ అయినట్లు సీఎం రేవంత్ టీం తెలిపింది. జోయిటిస్ సెంటర్తో హైదరాబాద్లో వందలాది మందికి జాబ్స్ రానున్నాయి. హైదరాబాద్లో ప్రపంచ స్థాయి వనరులను సద్వినియోగం చేసుకుంటామని జోయిటిస్ ఇండియా క్యాపబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో తాము భాగస్వామ్యం అవుతామన్నారు.
జైటస్ సంస్థ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణలకు, వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దాలన్న ఆలోచనలకు జైటస్ పెట్టుబడులు ఉపయోగపడతాయని తెలిపారు. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో జైటస్ విస్తరిస్తే హైదరాబాద్ కు మరింత గుర్తింపు వస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు జైటస్ విస్తరణకు పూర్తిగా సహకరిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మరోవైపు కాలిఫోర్నియాలో గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది సీఎం రేవంత్ రెడ్డి టీం. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు. రేషన్ కార్డుల జారీపై ప్రజాప్రతినిధులు సలహాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టుకి చెందిన 3 పంప్ హౌజ్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. వర్షాలు పడుతుండటంతో జల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి గరిష్ట స్థాయికి పెంచాలని ఆదేశించారు మంత్రులు. హైదరాబాద్ సెక్రటేరియట్లో కొత్త రేషన్ కార్డుల కోసం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాలు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రేషన్ కార్డుకు గ్రామాల్లో వార్షిక ఆదాయం 1.5 లోపు లేదా మాగాని 3.5 ఎకరాల పొలం, 7.5 ఎకరాల చిలక, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలు మించకుండా ఉండాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. కొత్త రేషన్ కార్డుల మంజూరులో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారెవరూ నష్టపోకుండా అధ్యయనం చేయాలన్నారు మంత్రులు. అన్ని పార్టీలు ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోవాలని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు రాసి వారి సలహాలు తీసుకోవాలని తెలిపారు. 2 రాష్ట్రాల్లో రేషన్ కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని మీటింగ్లో నిర్ణయించారు మంత్రులు. సక్సేనా కమిటీ సిఫార్సులను కొత్త రేషన్ కార్డుల మంజూరులో పరిగణలోకి తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్. ప్రస్తుతం రాష్ట్రంలో 89,96,000 రేషన్ కార్డులున్నాయని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం 10 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. సీతారామ ప్రాజెక్టుకు చెందిన 3 పంప్ హౌజులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు 15న ఈ 3 పంప్ హౌజులను ప్రారంభిస్తామని చెప్పారు. ఆదివారం ట్రయల్ రన్ మొదలు పెడతామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకు చెందిన 3 పంప్ హౌజుల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సెక్రటేరియట్ రివ్యూ చేశారు ఉత్తమ్. పంప్ హౌజుల ప్రారంభోత్సవం రోజున ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఉత్తమ్. వర్షాలు పడుతుండటంతో జల విద్యుత్ ప్రాజెక్టుల్లో గరిష్ట ఉత్పత్తికి అన్ని చర్యలు చేపట్టాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గతంలో సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో శ్రీశైలం, జూరాల వంటి విద్యుత్ ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్య వచ్చి భారీగా నష్టం జరిగిందని చెప్పారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా చూడాలన్నారు బట్టి. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 17 రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వారానికి ఒకసారి నివేదిక పంపాలని ఆదేశించారు. హైదరాబాద్ ప్రజాభవన్లో థర్మల్ హైడల్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన అంశాలపై ఆ శాఖల సీఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు బట్టి. విద్యుత్ శాఖ అంటే 24 గంటలు పనిచేసే అత్యవసర శాఖ అని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలనకు కట్టుబడి ఉన్నామన్నారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. జాతీయ ఫైలేరియా, నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆయుష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ నిర్వహించిన వర్చువల్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ 2 వ్యాధుల కంట్రోల్కు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కేంద్ర మంత్రికి వివరించారు. సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలోని 14 ఆరోగ్య కేంద్రాల్లో స్పెషల్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దాదాపు 2,600 మంది సిబ్బంది స్పెషల్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారన్నారు దామోదర రాజనరసింహ. ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే 150,000 వరకు రుణమాఫీ చేస్తుందన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి పొన్నం. సాంకేతిక సమస్యల వల్ల ఎవరికైనా రుణమాఫీ రాకపోతే వ్యవసాయ అధికారులను కలవాలన్నారు. అప్లికేషన్ పెట్టుకుని అందరికి రాదు. అప్లికేషన్ పెట్టుకోవడము దానికి ముందు మళ్ళా అన్ని అవసరం నుంచి ముందుకు నడిపేయాలి. ఇవన్నీ ఇబ్బంది అవుతాయి కాబట్టి అటువంటి పని నా ఆఫీస్ చేస్తుంది. వాళ్ళ దగ్గర మీ పేరు రాయించుకున్నాక తర్వాత మా వాళ్ళు వచ్చి మీరు అన్ని కూడా ఎట్లా చేయాలనే దాని మీద కేసీఆర్ సొంత గ్రామమైన చింతమడగలో సీఎం హోదాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి పేదోళ్ల ఇండ్లన్నీ కూల్చివేస్తారని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వారికి నిల్వ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి దశ దిశ చూపిస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఆయన ఉన్న ఊరోళ్లకే పంగనామాలు పెట్టారని విమర్శించారు. చింతమడగలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ విషయాన్ని మంత్రి పొంగులేటి దృష్టికి తెచ్చారు గ్రామస్తులు. దీంతో ఆ గ్రామంలో పర్యటించి ఇళ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు పొంగులేటి.
ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగన్వాడీ సెంటర్లను మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు మంత్రి సీతక్క. అంగన్వాడీ సెంటర్లలో మెరుగైన సేవలు అందిస్తున్న రాష్ట్రానికి ఆర్థిక సహకారాన్ని పెంచాలన్నారు. రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు సీతక్క. తెలంగాణలో అమలవుతున్న ప్రత్యేక సంక్షేమ పథకాలను వివరించారు. అంగన్వాడీ టీచర్లకు నెలకు 13,650 రూపాయల వేతనం, ఆయాలకు 7,800 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నట్టు చెప్పారు. వారి వేతనాల్లో 67% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, కేంద్రం తన వాటాను పెంచాలని కోరారు. మంత్రి సీతక్క ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి సానుకూలంగా స్పందించారు. మలక్పేట ప్రభుత్వ హాస్టల్లో బాలికపై లైంగిక దాడి జరగలేదని తాను అసెంబ్లీలో చెప్పినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు మంత్రి సీతక్క. అధికారులు ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే తాను ప్రస్తావించినట్లు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదన్నారు. మలక్పేట ప్రభుత్వ హాస్టల్ అందబాలికపై జరిగిన లైంగిక దాడి కేసు పురోగతిపై సెక్రటేరియట్లో సమీక్షించారు మంత్రి సీతక్క. నిందితుణ్ణి ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు చెప్పారు అధికారులు. విధుల్లో అలసత్వం వహించిన సిబ్బందిని తొలగించినట్లు తెలిపారు. కేసు విచారణ త్వరితగతిన పూర్తి చేసి తప్పు చేసిన వారికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి. తుంగిసాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు చేయించడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేస్తున్న ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆపిందెవరని ప్రశ్నించారు. రాష్ట్రంలో వీధి కుక్కల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుంకిజాల ప్రాజెక్టు నిర్మాణం పనులు చేస్తున్న ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆపిందెవరని ప్రశ్నించారు. హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ ఎందుకు చేయించడం లేదన్నారు. కాంగ్రెస్ కు సుంకిజాల ఘటనపై జవాబుదారీతనం లేదా అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నిన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీకుతిన్నాయని, హైదరాబాద్ చివరిలోని నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో మరో దివ్యాంగ చిన్నారిపై కుక్క దాడి చేసిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 4 ఏళ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. ఇలాంటి ఘటనలు చూసి కూడా ప్రభుత్వం చలించకపోవడం బాధాకరమన్నారు. వీధి కుక్కల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బయ్యారంలో తెలంగాణ స్టీల్ ప్లాంట్ పేరుతో ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రారంభించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్. బీజేపీ 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణలో పరిశ్రమల కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం 8 మంది బీజేపీ ఎంపీలు మోడీతో కొట్లాడాలని డిమాండ్ చేశారు వినోద్. 10 ఏళ్లలో మోడీ గారు 10 రూపాయలు ఖర్చు పెట్టిండా భారీ పరిశ్రమలు తెలంగాణ పెట్టడానికి. మాకు ఒక హక్కు ఇచ్చింది పార్లమెంటు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, తర్వాత బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రెండింటినీ ఎగనామం పెట్టారు మీరు. కాబట్టి ఇవాళ మోడీ గారి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి 8 మంది బీజేపీ ఎంపీలు. మీరు ఉత్తర పుణ్యాన్ని గెలవలేదు, మీ మీద ఆశలు పెట్టుకున్నారు ప్రజలు, మమ్మల్ని ఓడగొట్టిండ్రు, మరి మా వంతు గీ చెప్పడానికే మేము ఉంటాం. రెసిడెన్షియల్ స్కూల్స్ లేకుండా చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్. గత 6 నెలల వ్యవధిలో 36 మంది గురుకుల విద్యార్థులు మరణించారన్నారు. 500 మంది ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గం పెద్దపూర్ గురుకులాల్లో 15 రోజుల వ్యవధిలో 2 విద్యార్థులు చనిపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సంజయ్ కుమార్. 500 మంది ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. నా కాన్స్టిట్యూన్సీలో గత 2 వారాలలో 2 విద్యార్థులు చనిపోయినారు, 2 విద్యార్థులు వెంటిలేటర్ మీద పోయినారు, 2 విద్యార్థులు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. అంటే 6 విద్యార్థులు కేవలం 2 వారాల లోపలనే మా కాన్స్టిట్యూన్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. బాధాకరం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మంత్రి గారి నుంచి కానీ, ఏ ఒక్క గవర్నమెంట్ సీనియర్ అఫీషియల్స్ నుంచి కానీ ఇప్పటి వరకు కూడా రెస్పాన్స్ లేదు. సీఎం రేవంత్ విదేశీ పర్యటన అంతా బోగస్ అని మరోసారి విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. బోగస్ సంస్థలతో పెట్టుబడులంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేరళకు కేంద్రం అండగా ఉంటుందని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విపత్తు చిన్నది కాదని, 100 కుటుంబాలు చిన్న భిన్నమయ్యాయని చెప్పారు. డబ్బులు లేవనే కారణంతో ఏ సహాయక చర్యలు ఆగొద్దని ఆదేశించారు. వయనాడులో పర్యటించిన ఆయన సీఎం విజయన్తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు.
వైనాడు బాధితులు ఎవరూ ఒంటరి వాళ్లు కాదని తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. కేరళ వైనాడులో పర్యటించిన మోదీ ముఖ్యమంత్రి పినరై విజయన్తో కలిసి అధికారులతో రివ్యూ చేశారు. ఘటన జరిగిన రోజున ఉదయమే పినరైతో మాట్లాడామని, క్విక్గా స్పందించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, పోలీసుల సహాయం అందించారని చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని. चाहे राज्य सरकार हो, केंद्र सरकार हो या देश के जन जन नागरिक हो, हम सब उस संकट की घड़ी में उनके साथ हैं. सरकार ने जो नीति नियमों के तहत जो आपदा प्रबंधन के लिए राशि भेजते हैं उसका काफी हिस्सा पहले ही दिया हुआ है और भी हिस्सा हमने तुरंत रिलीज किया है. हमारे लिए इन परिजनों को फिर से एक बार, क्योंकि छोटे बच्चे हैं, परिवार में सब कुछ खो चुके हैं, इनके लिए एक लंबे समय की योजना हम लोगों को बनानी होगी और उसमें भी जो कुछ भारत सरकार अपना हाथ बटा सकती है वो बटाएगी. డబ్బు లేనందునే సహాయక చర్యలు నిలిచిపోయారనే మాట రావొద్దని అధికారుల్ని ఆదేశించారు ప్రధాని మోదీ. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులన్నీ పరిశీలిస్తామని, 100% నెరవేరుస్తామని చెప్పారు. ప్రాణాలతో బయటపడ్డవారిని కలిస్తే గుండె బరువెక్కిందని అన్నారు. విపత్తు సాధారణమైంది కాదని, వేలాది కుటుంబాల కలలు చెదిరిపోయాయని అన్నారు మోదీ. उजड़ गए हैं और प्रकृति ने अपना जो रौद्र रूप दिखाया, जिन परिजनों ने अपने स्वजन खोए हैं उसकी पूर्ति करना तो हम मनुष्य के लिए संभव नहीं है. అంతకుముందు సహాయక శిబిరాల్ని సందర్శించిన మోదీ కొండ చర్యలు విరిగిపడి సర్వం కోల్పోయిన వారిని పరామర్శించారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ఓదార్చారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు ప్రధాని మోదీ. అధికారులు, ఆర్మీ ఉన్నత అధికారులు రెస్క్యూ చర్యల్ని వివరించారు. వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడిన విషయాల్ని మోదీకి తెలిపారు. సీఎం విజయన్తో కలిసి ఏరియల్ వ్యూ చేశారు ప్రధాని. వరద ప్రభావిత ప్రాంతాలైన పుంచినమట్టం, ముడక్కై, చూరల్మల్ ప్రాంతాల్ని పరిశీలించారు. ఆ తర్వాత పునరావాస కేంద్రాల్ని సందర్శించి నిరాశ్రయులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ జరిగిన నష్టాన్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు మోదీ. కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్, కేంద్ర మంత్రి సురేష్ గోపి పాల్గొన్నారు. ఇటీవల వాయినాడు కొండ చర్యలు విరిగిపడటంతో 300 మందికి పైగా ప్రజలు చనిపోయారు. వందలాది మంది ఆచూకీ గల్లంతైంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడటంతో కొన్ని గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దేశంలో రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఇండియా కూటమి నేతలు. బీజేపీ అంతిమ లక్ష్యం రిజర్వేషన్లు ఎత్తేయటమేనని ఆరోపించారు. బీసీ గణన కోసం 2 ఏళ్లుగా డిమాండ్ చేస్తుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఇటు జైలు నుంచి విడుదలైన ఆప్ నేత సిసోడియా పార్టీ కార్యకర్తల సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. కార్యకర్తలు బీజేపీపై పోరాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లను అంతం చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. దేశంలో అంటరానితనం ఉందని, రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పారు. ప్రభుత్వ రంగాన్ని ఇప్పటికే ప్రైవేటీకరించారని, ప్రైవేట్ రంగంలోనూ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు లభించడం లేదన్నారు ఖర్గే. सभी चीजें एंजॉय किए हैं उनको दे रहे हैं. जब तक इस देश में अनटचेबिलिटी है ये रिजर्वेशन रहना चाहिए और रहेगा, उसके लिए हम लड़ेंगे. అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా కులగణన నిర్వహించాలని 2 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. ఈ సెషన్ లో కూడా ఇవే డిమాండ్లను రాహుల్, ఖర్గే సభలో లేవనెత్తారని గుర్తు చేశారు జైరాం రమేష్. सामाजिक, आर्थिक, जाति जनगणना होना जरूरी है ताकि सामाजिक न्याय भरपूर तरीके से वंचित वर्गों को मिले. दूसरी मांग जो हमारी ये रही है और जो हमने गारंटी दी थी कि ये जो 50% सीमा लगाई गई है अनुसूचित जाति, अनुसूचित जनजाति और ओबीसी के आरक्षण को लेकर, ये 50% के नीचे रहना है, 50% को पार नहीं कर सकता.
ఎస్సీఎస్టీ క్రిమిలేయర్పై అన్ని పార్టీల వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు బీఎస్పీ చీఫ్ మాయావతి. రిజర్వేషన్లు, రాజ్యాంగం గురించి కాంగ్రెస్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పి ప్రజలను రెండు పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు మాయావతి. और बीजेपी की केंद्र की सरकार की मंशा जिसके तहत इस देश के समूचे एससी व एसटी वर्गों के लोगों को क्रिमी लेयर के बहाने तथा उनके बीच में उप वर्गीकरण करके उन्हें आरक्षण से ही हमेशा हमेशा के लिए वंचित कर दिया जाए और इस प्रकार से फिर बिना संविधान बदले ही एससी व एसटी वर्गों का आरक्षण हमेशा के लिए खत्म कर दिया जाए. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు ఆప్ నేత మనీష్ సిసోడియా. నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు అండగా ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరూ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన మనీష్ సిసోడియా పార్టీ ఆఫీసులో మొదటిసారిగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. दिल्ली के एक एक नागरिक को, हरियाणा के एक एक नागरिक को, देश के एक एक नागरिक को कहना चाहता हूं, तानाशाही के खिलाफ ये जो लड़ाई है सिर्फ आम आदमी पार्टी के कार्यकर्ताओं की नहीं है, सिर्फ विपक्ष के पार्टी कार्यकर्ताओं की नहीं है, ये देश के एक एक आम आदमी की है. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ తీర్పులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం. ముందస్తు అరెస్టులు ఆమోదయోగ్యం కాదన్నారు. విచారణ ప్రక్రియలో దోషులుగా నిర్ధారణ కాకముందే వారిని జైల్లో ఉంచకూడదన్నారు. are all based on documentary evidence. So what is the purpose of keeping somebody in judicial custody for so long? I think it's very unfair that Mr. Sisodia had to spend 17 months in judicial custody. మనీ లాండరింగ్ చేయడంలో బీజేపీ కింగ్ అన్నారు శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్. ఎలాంటి ఆధారాలు లేకున్నా మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా 17 నెలలు జైల్లో పెట్టారన్నారు. మనీష్ సిసోడియాకి ఉపర్ एक पैसे का आरोप नहीं, मेरी जानकारी है कि एक पैसा उनके यहां से जब्त नहीं किया है. जो आप बोलते हैं ना क्राइम का मनी, मनी लॉन्ड्रिंग, कहां मनी लॉन्ड्रिंग है? भारतीय जनता पार्टी मनी लॉन्ड्रिंग की बादशाह है, रिजर्व बैंक है मनी लॉन्ड्रिंग की. इतना पैसा उनके पास कहां से आता है? मनी लॉन्ड्रिंग से आता है ना. ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతానని చెప్పారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. తాను జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ఆయన చేతిపై వేసిన ఖైదీ గుర్తు ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది చిహ్నమన్నారు సోరెన్.